రాజకీయ నాయకులు అన్నది చేస్తావు, విలన్ రోల్స్ చేస్తావు, కామెడీ విలన్ చేస్తావు, ఇన్ని చేసావు, నీకు ఏదన్నా ఈ ఒక్క రోలు నా డ్రీమ్ రోల్, లేదంటే పలానా సినిమాలో ఇలాంటి రోలు నేను చేసి నాకు ఇట్లాంటి రోల్ దక్కితే ఇక నా నేను కనీసం యాక్టింగ్ సైడ్ వచ్చినందుకు నా జన్మ ధన్యం అనేది ఏమైనా ఉందా? అంటే నేను ఓపెన్ చూపు, ఇది కొంచెం చూసేవాళ్ళకి కొంచెం అతిశయోక్తి అవచ్చేమో కానీ నేను అనుకుంటాను, ఖచ్చితంగా అనుకుంటాను, దాంట్లో తప్పలేదు, నాకు నేను అనుకుంటాను. కాబట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా ఎన్నో క్యారెక్టర్లు తీశారు, రాఘోపాలరావు గారి దగ్గర నుంచి, ఈశ్వరంగారావు గారి దగ్గర నుంచి, కోటగారి దాకా, ఇప్పుడు దాకా కూడా వీళ్ళందరు చేసిన రోల్స్లో కొన్ని నచ్చినవి ఉండి, కోటగారి అయితే కొన్ని అల్టిమేట్ అనమాట. ఏంది కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ చూసారా, దాంట్లో కోటగారి క్యారెక్టర్ అట్లా డ్రీమ్ క్యారెక్టర్ కానీ, గణేష్ మూవీ ఆ క్యారెక్టర్ కానీ కొన్ని కొన్ని ఉండయండి. అది నాదైన స్టైల్లో నేను ఎట్లా చేయగలుగుతాను, అట్లాంటి డ్రీమ్ రోల్స్ నాకు కావాలి అంటే అది చేయాలన్న తపన అయితే ఉంది, మరి చేయించుకుంటారు లేదు. మొన్న ఈ మధ్య ఒక ఇట్లా ఇంటర్వ్యూలో ఒకటి అడిగారు నన్ను, ఏమంటే మీరు తమిళ సినిమాలో చాలా న్యాచురల్ చేస్తారు, తెలుగు సినిమాలో ఎందుకు పెద్ద అరుపులు? కేవలం డైరెక్టర్ల మీద ఆధారపడి ఉంటుంది, అది నాది కాదు. క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆయనకి ఇట్లా ఉండాలనుకుంటాడు, ఏంది ఆయన చెప్పినట్టు కాదన్నా, ఇట్లా కాదురా బాయ్, ఇది ఇది ఇట్లా అన్నా కానీ కాదన్నా, ఇట్లా చేయన్నా. ఇక్కడ అది చెబుతుండే కొందరు కొంచెం వాళ్ళ ఆలోచన సరళతోనే వెళ్తుంటాం, ఏంది కాదని ఎన్నుకునేవాడు కరెక్ట్ అనుకుంటే వెళ్తుంటాం. నాకైతే న్యాచురల్గా చేయడం అనేది చాలా చాలా ఇష్టం, సహజత్వంతో సహజంగా ఉండాలి, నటన కూడా సహజంగా ఉండాలి. కానీ అదేదో ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు, అంటే నాకు ఇష్టం ఈ మాట, ఈ డ్రామాలు గేమాలు ఇట్లా ఇవన్నీ ఉండకూడదు, అది న్యాచురల్గా ఉండాలి. సాగు నాకైతే రంగస్థలం అయితే ఇంకా అద్భుతమైన సినిమా, గంటన్నర సినిమా ఉంది అసలు, నాకు మూడు సీన్లు ఉండే అద్భుతమైన సీన్లు, అట్లాంటి క్యారెక్టర్లు కొట్టాలండి. అది ఇంకా నన్ను ఎవడు యూజ్ చేసుకోవట్లే, అది ఒక రకంగా చెప్పాలంటే. ఏమన్నా లేని సీన్లు ఏమన్నా ఒక్క సీన్ చెప్తారన్న ఏదన్నా? అరే ఎట్లాగో జనాలు చూడలేదు కాబట్టి కనీసం మీ మాటల్లో వింటారు. అది స్వామిరాజు అని చెప్పేసి మన షేకింగ్ చేసి జబర్దస్త్లు ఉంటాడే, షేకింగ్ చేసి స్వామిరాజు క్యారెక్టర్, అందులో ఎప్పటిలాగే వసూళ్ళకి వస్తానమాట సొసైటీ బాకి, ఇక్కడ కట్లు కొట్టుకుంటుంటాడు బయట, ఎంత ప్రేమగా తీశాడు సుకుమార్ గారు ఆ సీను, కట్లు కొట్టంటే జీబు నా బండి సోండిని టప్పని తీ పరిగెత్తి వానకు పోయి తలుపేసుకుంటాడు, వచ్చేసి అరగెన్స్ ఇది వచ్చి ఒరే నీ అక్షిఖాలు చూశాంగానే బయటకు చీలు ముద్ర వేసేయాలరా అని అంట. జనం రోడ్డును పోయే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏవుడి మీద పడ్డాడు అని చెప్పి సాగు చూస్తుంటారు, రాడు. అరే వస్తావు రావా అని అంటాడు, రాడనమాట. ఇంతలోకి దొడ్లు స్నానం చేస్తూ ఉంటుంది కూతురు, తడికిల దడ్లు మన పల్లెటూళ్ళు ఉంటాయి, ఆ నీళ్లు పోసుకుని సౌండ్ గాజులు చూసి ఎరా దొడ్డు తానమాడుతున్నారు మరదల పిల్లటి అని అని అంటాను నేను. మన కాదంబరి గారు అండి, కాదంబరి గారి అన్నండి అవునండి అని అంటాను. అప్పుడు నురుగు వస్తుంటుంది కదా సబ్బుది, ఆ గాడి ఉంటుందిగా ఎంత న్యాచురల్, ఆ గాళ్ళు ఆ సబ్బు వాసన తీసుకుని వాసన గుబాళ్ళు ఎత్తుంది, ఏ సబ్బు ఆడుతున్నావే అని నేను జలకాలు ఆడి చాలా కాలం అయింది, ఇద్దరం కలిసి జలకాలు ఆడదామా అని పోయి ఆ లంగాల గింగలు పట్టుకుని లాగుతానండి. అది అని ఆ పిల్ల ఏడుస్తారు, ఏడు మాకువే ఎందుకు ఏడుస్తావు, ఓ పని చేద్దామే మీ నాయన్ని అడుగుతాను అని చెప్పి, ఎరా నువ్వు బయటకు వస్తావా నన్ను లోనకి వెళ్ళమంటారా అని అడుగుతా. అడే మాట్లాడు ఎరా అంటే మీ నాన్న కూడా ఒప్పేసుకున్నాడే వచ్చేస్తున్నాడు, తడికి లాగేయబోతాను, వచ్చి కాళ్ళ మీద పడతాడు ఆ పిల్లను టప్పును తగిడికి లాగేసుకుంటుంది. అదిరా సొసైటీ అంటే, అదిరా ఇదాయకం అంటే, అబ్బా మంచి ఛాన్స్ పోగొట్టుకున్నానే, ఇది వడ్డీగా అసలు ఉందిగా, నువ్వు తాను ఆడకపోను మళ్ళీ రాకపోనుగా ఉంటానరా అని వెళ్ళిపోతుంది. అది ఆ సీన్గా అట్లాంటి సీన్ బుచ్చినండి అన్న. నిజం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చూపించావు సీన్, నేను చెప్పడం కాదు నిజం చెప్తున్నా, చూపించావు అన్న సీన్. అట్లాంటి సీన్లు నిజంగా అది అది విలనిజాన్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి అసలు ఉండుంటాయి, రోడ్డు మీద ఉండిపోయి ఏం చేయలేరు సూచన అయ్యండి, ఇప్పుడు అమ్మ నా కొడుకు రాక్షసుడు వచ్చాడు అమ్మ
బాగా అట్టకారం అయింది. గ్రామాల్లో చూస్తుంటాం మనం చాలామంది క్యారెక్టర్లు. అదే పరిశీలన దృక్పథం లేకపోతే నటులకు కొంచెం ఇబ్బంది అయింది. నేను ఎవడకన్నా నేను పెద్ద బొంగు, నేను పెద్ద ఇదని నేను చెప్పట్లేదు గురు, ఇదే చెబుతాను. నాకు తెలిసినంతవరకు పెద్ద పుడింగ్ అని కూడా చెప్పట్లే నేను. పరిశీలించాలి. ఏ ఆర్టిస్ట్ నటుడు కావాలంటే పరిశీలన దృక్పథం కావాలి. మొత్తాన్ని పరిశీలించాలి, జన సమూహాన్ని పరిశీలించాలి. జనాల్లోనే ఉంటాయి మనం చేసే క్యారెక్టర్లన్నీ కూడా. ఎక్కడో ఎత్తుకోవాల్సిన పనులే. రకరకాల మ్యానరిజాలు ఉంటాయి, రకరకాల మోడ్యులేషన్స్ ఉంటాయి, ఎట్టకారాలు ఉంటాయి. అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలి. అవసరం వచ్చినప్పుడు మన దాంట్లో మనం అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేయాలి. ఏంది సో అప్డేట్ కాకుండా, అదే ఎప్పటికప్పుడు తర్ఫ్యూదు కాకుండా మనల్ని మనం రూపొందించుకుంటా చేసుకుంటా పోతే ఖచ్చితంగా కష్టపడితే అవకాశాలు వస్తాయి. మనల్ని గౌరవించి, మనల్ని చూసి, మనల్ని మన టాలెంట్ని గుర్తించే ఖచ్చితంగా మనుషులు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండాలి. ఇండస్ట్రీ గొడ్డు పోలేదండి, మునుపట్లో కాదు, ఇప్పుడు చాలా బాగుంది. ఖచ్చితంగా టాలెంట్ గుర్తిస్తారు. అయితే నువ్వు కష్టపడి, నువ్వు ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నావు, ఆ గన్ను ఎస్ఎల్ఆర్ గన్ను పెట్టి కాల్చడం ఇవన్నీ 6 నెలలు ఎందుకు ఇస్తారు? ట్రైనింగ్ ఇస్తేనే కదా, నువ్వు గన్ను ఇచ్చి పంపిస్తే ఏం కొడతావు నువ్వు? అట్లనే మనం మన తర్ఫీదు ఇవ్వాలి కదా. మాడ్యులేషన్స్ ఎట్లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండాలి, రోజు అద్దం ముందు నిలబడి చేయటం, ఏంది నోట్ ఎక్సర్సైజ్ చేయటం, గొంతు ఎక్సర్సైజ్ చేయటం, బాడీ ఎట్లా ఉంది, మన బాడీ ఎట్లా ఉంటుంది, మనం ఎట్లా ఇది అవ్వాలి, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, బొంబోడి వేషాలు ఇవ్వకుండా 24 గంటలు మూతలు తిప్పకుండా, ఏంది అభూత కల్పంలో అంటే దాన్ని ఏమంటారంటే కలలు కానండి. అంతేగాని 24 గంటలు దాంట్లోనే బతకూడదు. అట్లని సాకారం చేసి కష్టపడితే రాదు. 24 గంటలు దాంట్లోనే ఉండి డిసప్పాయింట్ అవ్వడాలు ఏమో. నువ్వు కష్టపడి అంతరాత్మ సాక్షిగా నువ్వు కష్టపడి ఎవరినే ఇది చేయాల్సిందే. నీ అంతరాత్మ నీకు తెలిసి ఇక్కడి నుంచి మాట్లాడేళ్ళిన తర్వాత తప్పు మాట్లాడని మొదటి మాట్లాడని పక్క పోగల అంతరాత్మ ప్రశ్నించింది. అంతరాత్మ ముక్కు కాకి కంటే వాడిగా ఉంటుంది, అది కపాలం కూడా పగిలిద్ది. అది అడిగే ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పగలిగితే ఒడిగి ఇవ్వాల్సిన పనులే. సో అట్లా. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. Subscribe to Tambola TV. Hi, hello, namaste. It's me, Madhvilata. Please subscribe to Tambola TV.